హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బిజినెస్ టీవీ. నేను మీ కళ్యాణ్. సో మళ్ళీ ఇవాళ ఒక కొత్త బిజినెస్ వీడియోతో మేము గారికి వచ్చేసినాం. సో ఇవాళ మన వీడియో ఏంటి అంటే టాటా ఏస్ గోల్డ్ ప్లేస్. సో అదేంటబ్బా స్టార్ట్అప్ ఐ మీన్ బిజినెస్ గురించి అంటుండు మళ్ళీ టాటా ఏస్ అంటుండు అని చెప్పి చూస్తున్నారా. సో మనం యాక్చువల్గా టాటా ఏస్ తోటి మంచి స్టార్ట్అప్ బిజినెస్ ఒకటి పెట్టుకోవచ్చు. అదనే కాదు అంటే లైక్ గూడ్స్ క్యారియర్కి లేదంటే మన ప్యాకర్స్ అండ్ మూవర్స్కి ఎన్నో ఎన్నో పెట్టుకోవచ్చు. ఈ టాటా ఏస్ గురించి అయితే మీకు చెప్పే అవసరం లేదు ఎందుకంటే ఇంట్రడక్షన్ లేని బ్రాండ్ అది. సో టాటా ఏస్ అనేది 2005 దగ్గర నుంచి మన ఇండియాలో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంచిగా నడుస్తుంది అది. సో దాంట్లో బెస్ట్ మోడలే టాటా ఏస్ గోల్డ్ ప్లస్. సో దీంట్లో కూడా మనకి లైక్ మంచి మంచి స్పెక్స్ ఉన్నాయి. లైక్ ఎట్లా అనంటే ఫ్యూచర్స్ ఉన్నాయి, దీని మైలేజ్ బాగుంటుంది, దీని లోపల లైక్ లోడింగ్ బాగుంటుంది, ఇంకోటి ఏంటి అంటే లో మెయింటెనెన్స్తో నడుస్తుంది ఇది. సో దీంతో చాలా రకమైన బిజినెస్ మేము అంటే చాలా మందిని అడిగి చూస్తాము. లైక్ దీని ఓనర్స్ దగ్గర పోయి లైక్ దీంట్లో మనకి వెజిటేబుల్స్ బిజినెస్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, పోర్టర్ల లైక్ ఆన్లైన్ ఇట్లా ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. సో దీంట్లో చాలా 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 టైప్స్ బిజినెస్ ఉన్నాయి. సో అలాంటి ఓ బిజినెస్ లైక్ ఈ టాటా ఏస్ ఓనర్ దగ్గరికి వచ్చి మేము ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకున్నాం. సో దీంతో లైక్ ఎలా తీసుకోవాలి, దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, దీంట్లో ఎంత లోడ్ వరకు పెట్టవచ్చు, సో అసలు యాక్చువల్గా దీని యూజెస్ ఎట్లా ఉంటాయి అని చెప్పి మనం ఆయనతో ఐ మీన్ ఆయన దగ్గర అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే నేను చెప్తా ఒకలా ఉంటాయి, ఆయన చెప్తా ఒకలా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఆయనతో అడుగుదాం ఒకసారి. సో హాయ్ బ్రో. సో ఈయన కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం, మన సబ్స్క్రైబరే. సో చాలామందిని అడిగాము బట్ నాకు లైక్ అన్న మాటలు కానీ వాళ్ళ బిజినెస్ కానీ చాలా నచ్చింది. సో బ్రో మీ పేరు? సంతోష్. 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 సో బ్రో మీరు ఎప్పుడు తీసుకున్నారు బ్రో ఇది? లాస్ట్ డిసెంబర్. లాస్ట్ డిసెంబర్. సో లైక్ తీసుకున్నప్పుడు మీకు ఎంత పడింది బ్రో ఇది? నెట్ క్యాష్ అయితే 626 పడింది. ఓకే. డౌన్ పేమెంట్ 1 lakh కట్టి తీసుకున్నాం. 1 lakh కట్టి డౌన్ పేమెంట్ తీసుకున్నారు. సో బ్రో అంటే లైక్ చాలా రకమైన బిజినెసెస్ ఉన్నాయి కదా, సో ఇది చేయాలి అని చెప్పి మీకు ఎందుకు అనిపించింది? అంటే నా ముందున్న ఫస్ట్ ఆప్షన్ ఇది, తర్వాత ఇంకేమైనా చూద్దాం అన్నట్టు దీంట్లో పెట్టినా. దీంతో పెట్టినారు. సో అంటే బ్రో లైక్ తీసుకునే ముందు అంటే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా దీని లోపల, 4-wheelers కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా వేరే వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి. సో టాటా ఏసీ తీసుకుందామని చెప్పి మీకే అనిపించిందా లేక ఎవరైనా సజెస్ట్ చేసిర్రా? అంటే అడిగా ఒక ఇద్దరు ముగ్గురిని అడిగితే లేదు పెద్దదే తీసుకో లేక అంటే వేరేది అశోక్ లైలాండ్ దోస్ అట్లాంటి తీసుకోమన్నారు, కాకపోతే నా బడ్జెట్కి ఇదే ఓకే అనిపించింది కాబట్టి టాటా ఏస్ చూస్ చేసుకుని ఇదే తీసుకున్నాను నేను. సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు దేనికి వాడుతున్నారు బ్రో ఇది? పోర్టర్స్, ప్యాకర్స్ అండ్ మూవర్స్. ప్యాకర్స్ అండ్ మూవర్స్ పెడుతున్నాను. సో బ్రో అంటే మీరు లైక్ బిజినెస్ ఎట్లుంది బ్రో ఇప్పుడు? అది మీకు ఒక టైప్ ఆఫ్ బిజినెసే, ఇప్పుడు మీకు ఎన్ని ఆర్డర్స్ వచ్చినా ఒక టైప్ ఆఫ్ బిజినెసే. సో ఎట్లా ఉంది ఆ బిజినెస్, ఎట్లా ఉంది మీకు? అంటే ప్రతిరోజు ఇట్లుంటుంది అని గ్యారంటీ ఏమి ఉండదు, రోజును బట్టి ఉంటుంది. ఎట్లా అంటే లక్కీ ఆ టైప్లో ఉంటుంది, ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ అట్లా నడుస్తూ ఉంటుంది. సో పోర్టర్ అనేది ఆన్లైన్ బిజినెస్ కాబట్టి మీకు ఆన్లైన్. సో ఆఫ్లైన్ ఏమైనా చేస్తుంటారా మీరు? ఆఫ్లైన్లో వస్తే చేస్తా లేకపోతే లేదు, దాదాపు చేయను. ఓకే. అంటే దీంట్లోనే సరిపోతుంది నాకు. ఓకే. చాలా తక్కువ ఆఫ్లైన్లో. సో బ్రో అంటే ఇప్పుడు మీరు ఎట్లానో పోర్టర్ కాబట్టి మీకు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ వస్తుంటాయి ఎక్కియడానికి, సామాన్లు వస్తుంటాయి. సో ఎలాంటి ఎలాంటి సామాన్లు ఎక్కిస్తారు, ఎంత లోడ్ ఎక్కిస్తారు బ్రో మీరు? అంటే ఒక్కోసారి తక్కువ వస్తాయి, ఒక్కోసారి ఎక్కువ వస్తాయి. ఓకే. ఎక్కువ నేను ఇప్పటిదాకా ఎక్కించుకున్నది అంటే 1.5 tons. 1.5 tons. సో అప్పటికి బాగానే ఉంది వెహికల్? అప్పటికి బాగానే ఉంది. సో బ్రో మీరు లాస్ట్ డిసెంబర్ కొన్నా అన్నారు వెహికల్. సో మీరు వెళ్ళినప్పుడు లైక్ అక్కడ ఎట్లా ఉండే లైక్ మీ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ తీసుకోవడం కానీ, వాళ్ళు చూపెట్టే మోడల్స్ కానీ, మీరు చూసిన మోడల్స్ కానీ మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. సో అంటే దీని ముందు మీరు అంటే వేరే వెహికల్స్ ఏమైనా డ్రైవ్ చేశారు అప్పుడు మీరు అంటే ఇదే డిపార్ట్మెంట్ దీంట్లోనా? గూడ్స్ డ్రైవ్ ఉందా? గూడ్స్లో. లేదు లేదు, గూడ్స్ దాంట్లో నడపలేదు, కమర్షియల్ వెహికల్స్ అవి నడు. అది ఏంది ఎల్లో ప్లేట్, వైట్ ప్లేట్ అవి నడు. వైట్ ప్లేట్. సో ఇలాంటి 4-wheelers మన ప్యాకర్స్ అండ్ మూవర్స్ టైప్లో వెహికల్స్ ఏదైనా? లేదు లేదు, ఇదే ఫస్ట్. కార్ నడుతా. కార్ నడుతుండే. సో ఇదే ఫస్ట్ వెహికల్ ఇప్పుడు? ఇదే ఫస్ట్ వెహికల్. ఓకే. సో బ్రో అంటే లైక్ థాట్ ఎందుకు వచ్చింది బ్రో, అంటే మీరు మామూలుగా దీని ముందు ఏం చేస్తుండే మీరు? కార్ డ్రైవర్, జేఎన్టీ యూనివర్సిటీలో కార్ డ్రైవర్ ఉండే. సో అది మానేసి దీని లోపలికి వస్తాం, ఈ ఫీల్డ్లోకి వస్తాం, మీరు తీసుకుందామని చెప్పి ఎందుకు అనిపించింది మీకు? ఎందుకు అనిపించింది అంటే మన బండి మనకుంటే బెటర్ కదా అన్న ఫీలింగ్లో ఇది తీసుకోవాల్సి వచ్చింది. ఓకే. సో బ్రో మీరు తీసుకొని రోల్ అయింది కదా, సో మైలేజ్ ఎట్లుంది? మైలేజ్ అయితే బాగుంది బ్రో, పర్లేదు. 16-17. ఓకే, పర్లేదు. ఇస్తుంది ఇస్తుంది 17 మార్క్ ఇస్తుంది. ఓకే. మైలేజ్ నుంచి అయితే ఏ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. ఓకే. సో బ్రో అంటే తీసుకున్నారు అంటే మీ ఉన్న జాబ్ వదిలేసి తీసుకున్నారు, సో ఎట్లా నడుస్తుంది అంటే ఒక 3-4 months అయింది ఆల్రెడీ? అవునవును. సో ఈ 3-4 months ఎట్లున్నది మీకు? బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే ముందు నుంచి తక్కువ శాలరీ ఇంకా సమ్ సరిపోకపోయేది, ఇప్పుడు ఒకే పర్లేదు. అంటే ఇంకా ఈఎంఐ అయిపోయే కొద్ది ఇంకా కొంచెం బాగుంటుంది కదా. సో ఈఎంఐ అన్నారు కాబట్టి బ్రో లైక్ ఈఎంఐ ఆప్షన్స్ ఎట్లా ఉన్నాయి లోపల మీరు తీసుకుంది? నేను 48 months తీసుకున్నాను. 48 months. 48 months.
ఓకే ఎంత పడుతుంది మీకు ఎవ్రీ మంత్? 14,100 అట్లా పడుతుంది. 14,100. సో బ్రో దీని లోపల కూడా 3 మోడల్స్ ఉన్నాయి కదా, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, సిఎన్జి ఉంది. సో ఇప్పుడు మీది ప్రెసెంట్ ఏంది? డీజిల్. డీజిల్. సో వాళ్ళు 3 మోడల్స్ చూపెట్టారు, ఎక్స్ప్లెయిన్ చేశారా మీకు? మేము అడిగాము, వాళ్ళు చూపెట్టారు. సో ఇదే తీసుకోరు బ్రో మీరు మళ్ళీ సిఎన్జి? ఎందుకంటే డీజిల్ కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే, బండి కాస్ట్ ఎక్కువైనా సరే కానీ మైలేజ్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో తీసుకోవాలి. మైలేజ్ బాగుంది అని చెప్పి. పెట్రోల్ తక్కువ ఇస్తుంది కదా దానికంటే. అవును, చాలా తేడా ఉంటుంది కాబట్టి తీసుకున్నాం. సో మామూలుగా మీరు లైక్ ఈ వెహికల్స్ ఉన్న వాళ్ళు కలుస్తుంటారు కదా బ్రో మీకు ఎక్కడన్నా ఒక దగ్గర, సో వాళ్ళ వెహికల్స్కి మీ వెహికల్ అంటే లైక్ పికప్ ఇట్లుంది అట్లా వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు కదా మామూలుగా ఈ బండి అట్లుంది. సో మీకు ఎట్లా అనిపించింది వాళ్ళతో కంపేర్ చేస్తే? నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగుంది బండి. ఓకే, టెన్షన్ లేదు దీని గురించి అయితే, బాగుంది. సో ఇంకా బ్రో మీకు 4 మంత్స్ అయింది కదా, సో మంత్లీ యావరేజ్ ఎంత వస్తున్నట్టు ఉంది మీద మీకు? ఇన్కమ్ అంటున్నా? ఇన్కమ్ అంటున్నా. ఇన్కమ్ అంటే పర్లేదు అన్న, అంటే డైలీ ఇప్పుడు నేను కాస్ట్ అంటే లెక్క పెట్టలేదు, డైలీ 1000 to 1500, అప్పుడప్పుడు 2000 డైలీ అట్లా వస్తుంది. ఓకే, నువ్వు చేసుకున్న దాన్ని బట్టి కదా బ్రో? కరెక్ట్, చేసుకున్న దాన్ని బట్టి. చేసుకున్న దాన్ని బట్టి. సో అంటే మేము ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నాం బ్రో? లేదు అంటే లైక్ ఈ రోజు రాకపోతే లేదు ఎందుకు నేను తీసుకున్నా అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా? లేదు, అట్లా ఏమి అనిపించలేదు నాకు. తీసుకున్నందుకు మంచి పని చేసిన ఫీలింగ్ ఉంది నాకు, తీసుకున్నా బాగానే ఉంది. ఓకే, సో చూసినారు కదా మామూలుగా ఇది తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది. బట్ ఏంది అని అంటే మన బండి కాబట్టి మనం ఎంతైనా నడిపించుకోవచ్చు, ఎంతైనా ఆన్ చేయవచ్చు మనము. సో ఇలాంటి బండి తీసుకున్నప్పుడు టాటా ఏజ్ మామూలుగా ఇది లైక్ కన్వీనియంట్గా ఉందా బ్రో మీకు? మీరు నడిపించే వరకు అయితే మీకు బాగుందా ఇది బండి? బాగుంది, చాలా బాగుంది. సో ఎన్ని మీరు కావాలంటే మార్కెట్లో కూడా అడిగి చూడండి. 4-వీలర్స్వి చాలా టైప్స్ ఉంటాయి, బట్ దాంట్లో టాటా ఏజ్ గోల్డ్ ప్లస్ చాలా బాగుంది. అందుకే మేము కూడా ఇది చాలామందిని అడిగి దాంట్లో నుంచి కొన్ని ఆప్షన్స్ పెట్టుకొని దాంట్లో నుంచి సెలెక్ట్ చేసుకున్నాం ఇది బాగుంది అని చెప్పి. సో బ్రో మీరు లైక్ ఇది తీసుకున్నప్పుడు లైక్ మీకు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నాయా? లేదు చేసుకో మంచిగా ఉంటుంది ఈ ఫీల్డ్లో బాగుంటుంది అని ఎంకరేజ్ చేసిన వాళ్ళు? అఫ్కోర్స్ మా బ్రదర్ ఉన్నాడు. ఓకే, బ్రదర్ ఎంకరేజ్ చేసింది దీన్ని తీసుకోమని చెప్పేసి. నాకు ఫస్ట్ థాట్ రాలేదు, ఎందుకంటే కార్ నడిపినాం కాబట్టి కార్ ఫీల్డ్లోకి వెళ్దాము, కార్ తీసుకుందాం అన్న ఫీలింగ్లో ఉండే. కాకపోతే అన్న మార్కెట్ అంతా తెలుసు అన్నకి. ఓకే, అన్న వచ్చి ఒకరోజు వెళ్ళి అడిగా, అన్న ఇట్లా తీసుకుందాం అనుకుంటున్నాను అన్న, ఇది తీసుకుందాం అని చెప్పేసి. అంటే తమ్ముడు ఇది తీసుకో, టాటా ఏజ్ తీసుకో, బాగానే ఉంది, బయట గూడ్స్కి కావచ్చు ఇంకా దేనికైనా వాడుకోవచ్చు మంచిగా, తీసుకో ఇది బండి అని అంటే, ఐ మీన్ కార్ కంటే తక్కువ కాస్ట్ అవును అనిపించింది. సర్లే ఇది తీసుకుందాం అన్నట్టు అన్న మాటని తీసుకున్నా. ఓకే, హ్యాపీ, ఇప్పుడు హ్యాపీ. సో ఇది ఇంకా 4 మంత్స్ అంటే స్టార్టింగ్ అయ్యా బ్రో, ఇంకా వస్తూ ఉంటాయి మేబీ నాకు తెలిసినంత వరకు అయితే. సో దీని తర్వాత బ్రో ఎట్లున్నాయి? ఇప్పుడు ఉన్నారు కదా, బై ఛాన్స్ ఒకవేళ దీని లోపల ప్రాఫిట్ బాగా వస్తే ఇలాంటిది ఇంకోటి కొనే ఆలోచన ఏమైనా ఉందా? మేబీ ఉంటుంది కదా. అదే అంటే చాలా మంది తీసుకుంటారు కదా, అంటే ఒకటి ఒకటితో ఆగరు కదా మామూలుగా. అవునవును. సో తీసుకునే అలా ఆలోచన ఏమైనా, ఒకవేళ తీసుకుంటా మళ్ళీ టాటా ఏజ్ తీసుకుంటారా లేదా పెద్దది ఏమైనా తీసుకుంటారా అని చెప్పి? అంటే ఇప్పటికైతే ఇది నడుస్తుంది, పర్లేదు. దీనికి కొన్ని రోజులు పడితే దీని గురించి ఇంకా అర్థమవుతుంది నాకు. అర్థమైతే అప్పుడు ఆలోచించవచ్చు ఇంకా పెద్దదా ఇదా అని చెప్పేసి. మోస్ట్లీ పెద్దదానికి వెళ్దాము అన్న ఫీలింగ్ అంతే. సో బ్రో ఈ వెహికల్ కొనే ముందు లైక్ ఎలాంటివి చూసుకున్నారు బ్రో దీని లోపల? అంటే కలర్, టైర్ లేకపోతే ఉంటుంది కదా మామూలుగా చూసి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చూస్తారు, మీరేం చూసుకున్నారు ఈ బండి? మెయిన్ మైలేజ్, మైలేజ్ చూసి కొందామని ఫిక్స్ అయిపోయినా. ఓకే, బండి కూడా చూడడానికి బాగుంటుంది. ఓకే అన్నట్టు మెయిన్ మైలేజ్, మెయిన్ మైలేజ్ చూసి కొన్నారు. సో బ్రో లైక్ మీరు ఎక్కడ ఏ షోరూంలో కొన్నారు బ్రో ఇది? కూకట్పల్లి షోరూమ్ ఉంది కదా. ఓకే, కూకట్పల్లి మన టాటా షోరూమ్, టాటా షోరూమ్లో. సో వాళ్ళ సపోర్ట్ ఎట్లుంది బ్రో మీకు? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందా? ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే రెస్పాండ్ అయ్యి హెల్ప్ చేస్తా ఉన్నా. అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా బ్రో అక్కడ, లేదంటే మామూలుగానే వెళ్ళి రాక? మామూలుగానే వెళ్తే ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేస్తారు. ట్రీట్ చేస్తారు. ఓకే, సో బ్రో లాస్ట్ లైక్ ఒక ఎవరైనా లైక్ ఇలాంటి ఈ ఇక్కడికి రావాలి అనుకుంటే, లైక్ ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటే, ఒక టాటా ఏజ్ కొని లేకపోతే ఒక 4-వీలర్ కొనుక్కొని మంచిగా లైక్ ఇట్లా బిజినెస్ పెడతాము అనుకుంటే వాళ్ళకి మీ సజెషన్ ఏముంటుంది బ్రో? తీసుకోండి చెప్తారు, డెఫినెట్గా తీసుకోండి చెప్తారు. సో చూసినారు కదా ఎవరైనా సరే ఇట్లా 4-వీలర్ తీసుకోవాలి లైక్ అంటే వీల్ లైక్ ఈ వెహికల్ తీసుకోవాలి అనుకుంటే టాటా ఏజ్ గోల్డ్ ప్లస్ చాలా 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 బాగుంది. ఇది తీసుకొని మీరు బ్రో అయితే పోటర్ పెట్టుకున్నారు, పోటర్లో చేస్తున్నారు ప్రెజెంట్. ఇది కాకుండా మీరు దీని లోపల ఎలాంటి బిజినెస్ అయినా చేసుకోవచ్చు, లైక్ ప్యాకర్స్ అయినా, ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఆఫ్లైన్ చేసుకోవచ్చు, ఇది ఆన్లైన్ బిజినెస్. అది కాకుండా చాలామంది లోపల వెజిటేబుల్స్ అమ్ముతున్నారు, కొంతమంది టిఫిన్స్ పెట్టుకుంటున్నారు దీని లోపల. సో దీన్ని మోడిఫై చేసుకొని మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, ఏ బిజినెస్కైనా వాడుకోవచ్చు. సో ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే టాటా ఎస్ గోల్డ్ ప్లేస్కి పక్కా మీరు వెళ్ళండి. వాళ్ళ ట్రీట్, అది వాళ్ళు చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళ సర్వీస్ కూడా బాగుంది. వెహికల్లో చాలా చాలా మంచి పాయింట్ ఏంటంటే మైలేజ్ మంచిగా ఇస్తున్నది, లోడ్ బాగా తీసుకుంటున్నది ఇది.
సో పక్కా ట్రై చేయండి. సో మళ్ళీ దీంట్లో వేరియన్స్ కూడా వచ్చేసి పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, సిఎన్జి ఉంది. సో మీరు పర్సనల్గా అక్కడికి వెళ్ళి టాటా షోరూమ్కి వెళ్ళి మీరు చూసి తీసుకోండి, ఏది మీకు బాగుంటుంది, మీ బిజినెస్కి ఏదైతే బాగుంటుందో దాన్ని తీసుకోండి. సో మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళినాక వాళ్ళు లైక్ మంచి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. సో మీకు ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ ది వీడియో. అడిగిన అన్నీ చెప్పినారు. సో చాలామంది చూసినాక మిమ్మల్ని లైక్ మీరైతే కరెక్ట్ చెప్తారు అని చెప్పి తీసుకున్నాం మేము. చాలామంది ఉన్నారు ఇట్లా. సో అందరిది అయితే తీసుకోలేము కదా. సో మీరు కూడా మీ పర్సనల్గా ఒకసారి అడగండి ఎలా ఉంది టాటా హైస్ గోల్డ్ ప్లేస్ అని చెప్పి. ఒకసారి పర్సనల్గా కనుక్కోండి, షోరూమ్కి వెళ్ళండి, మీకు కావాలన్నప్పుడు తీసుకోండి. సో అంతే. సో వీడియో అయితే చూసినారు కదా, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బెల్ కూడా ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.